కైలాసం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కేళి అంటే ఆనందము సంస్కృతంలో. కైలము అంటే ఏమిటో తెలుసా అండి? ఆనందముల యొక్క సమూహము. ఆనందముల యొక్క సమూహమునకు ఆలవాలమైన ప్రదేశము కైలాసము. కాబట్టి ఆనంద నిలయుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కైలాసమునందు శంకరుడు ఉన్నాడు, ఆనంద నిలయుడే ఉన్నాడు. వాడు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. ఆనందం ఎందులోంచి వస్తుంది? జ్ఞానంలోంచి వస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది? మోక్షం ఇస్తుంది. ఆనందమే మోక్షం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ ఆనందమానికే మోక్షం అని పేరు. కాబట్టి ఇప్పుడు అవారిత తాండవకేళికి, దయాశాలికి, శూలికి, శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి ఎన్ని విశేషణాలు వేసేసారండి. విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన ఇలా పద్యం చెప్పేస్తుంటే పాదంలో ప్రతి పదానికి చివర ఏ అక్షరం పడిపోతుంది? లికారం పడిపోతుంది. ఇప్పుడు ఈ లికారం ఎందుకు పడిపోవాలని మాటలు? ఇంకో అక్షరం పడకూడదా పద్యం చెప్పేటప్పుడు? అంటే వాలిన భక్తి మెచ్చదన వారత తాండవ కేళికి, శిఖరిజామక పద్మమ యూక మాలికి, శూలికి అన్ని లీ లీ లయకారకుడై అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానమిచ్చే శంకరుడు. అందుకని జ్ఞానమునకు అధిపతి అయిన వాడు కాబట్టి లింగస్వరూపుడు కనుక లికారాంతమైనటువంటి పదముల చేత స్తోత్రం చేస్తున్నారు. అయ్యవారిని స్తోత్రం చేసి మహానుభావుడు పోతన గారు మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది. ఇవాళ మనకి చేత కాక, మనకి తెలియక మనం వదిలిపెట్టేసుకుంటున్నాం. పోతన గారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు. నాకు సరస్వతీ కటాక్షము కలగాలి నేను భాగవతం రచించడానికి. నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి 11 మంత్రాలు ఉన్నాయి. 11 మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని. ఈ 11 మహామంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు. నేను సౌందర్యహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పాను కూడా. అమ్మవారిని కవీంద్రాణాం చేత ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం. జ్ఞానం ఇస్తుంది అప్పుడు ఆవిడ. అలా ఉంటే శారద అని పిలుస్తారు. పోతన గారు మనకొక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు. ఏమిటో తెలుసా అండి? ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి 11 మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసో పక్కనెట్టుకుని 11 మహామంత్రాలు చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి 11 శ్లోకాలు, మీరు ఈ 11 శ్లోకాల్లోంచి తీసి పోతన గారు సరస్వతీదేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభనంతో కూడినటువంటి స్తోత్రం చేశారు. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడికో తెలుసా అండి? ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి 11 మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలవి, వాటిని పేర్చారు అటు ఇటు. ఇప్పుడు శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధా సుధాపూరిత తామర సామరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మది కానగా నిన్నడు కల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి, అందులో పోతన గారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన చిట్ట చివర పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే, శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు. శారద అంటే సర్వశుక్లా సరస్వతి, తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి. 11 మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి. పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటు అయిందనుకోండి, అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటైందనుకోండి, అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి పోతన గారు? నిన్ను మది ఎన్నడు కానగగలుగు భారతి, అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకెప్పుడవుతుంది అంటే వాడికి ఏమవుతుంది?